ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ, హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? యా సారీ, మళ్ళీ ప్లీజ్ గో ఇట్. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అగ్నిగా ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అబ్జిల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 రోజులు నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వాలు చుట్టూ ఇల్లు కోసం తిరిగి తిరిగి వస్తాయన్న. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిరిలో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయింది. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు. నాకు ఈరోజు 1 లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని, స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్న. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్న మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మ వడ్డీ లభిస్తుందన్న. ఎస్ఎస్సీ గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్న. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్న. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు, బందిరి భూములుగా ఉన్నాయన్న. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు. 180,000 మీరే అందించారు. ఎస్ఎస్సీ గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్న ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి, ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్న, చెయ్యలేదు, చెయ్యబోదు అన్న. మీరే కావాలన్నా మాకు, మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు, చేయుతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్న. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్న. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్న. మాట తప్పని, మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్న. చాలా ధన్యవాదాలన్న నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా.